వర్ణమాల గురించి నేర్చుకుంటున్నాం. వర్ణమాల మూడు రకాలు. వర్ణమాల మూడు రకాలు ఏంటివి అంటే అచ్చులు, హల్లులు, ఉభయ అక్షరాలు. అచ్చులు, హల్లులు, ఉభయ అక్షరాలు. అచ్చులు అంటే ఆ నుండి ఔ వరకు గల అక్షరాలని అచ్చులు అంటారు. అచ్చులు అంటే ఆ నుండి ఔ వరకు గల అక్షరాలను అచ్చులు అంటారు. మళ్ళీ అచ్చులు ఏంటి తిరిగి మళ్ళీ ఏంటి రెండు రకాలు. అచ్చులు ఎన్ని రకాలు తిరిగి రెండు రకాలు. హస్వాలు, దీర్ఘాలు. అచ్చులు ఎన్ని రకాలు రెండు రకాలు. హస్వాలు, దీర్ఘాలు అంటే అచ్చుల మనకి ఏమేమి ఉంటాయి, ఆ ఈ ఊ రు రు ఏ ఐ ఓ ఔ అంటే అచ్చులు ఆ నుండి ఔ వరకు గల అక్షరాలని అచ్చులు అంటారు. ఈ అచ్చులోని మళ్ళీ అచ్చులు రెండు రకాలు, హస్వాలు, దీర్ఘాలు. హస్వాలు అంటే ఏంటి ఏకమాత్ర కాలంలో ఉచ్చరించేవి. ఏకమాత్ర కాలము అంటే సడన్ గా మనం పలికేవి అంటే ఆ ఈ ఊ రు ఏ ఓ అంటే మనకి కొద్ది సమయంలో మాత్రమే పలికే వాటిని హస్వాలు అంటాం. హస్వాలు అంటే ఏంటివి, ఆ ఈ ఊ రు ఏ ఓ వీటిని ఏమంటాము హస్వాలు అంటాం. నెక్స్ట్ వన్ ఏంటి సెకండ్ వన్ దీర్ఘాలు. దీర్ఘాలు అంటే రెండు మాత్ర కాలంలో అంటే కొంచెం టైం తీసుకొని మనము పలుకుతాము అంటే ఆ ఈ ఊ రు ఏ ఐ ఓ ఔ అంటే ఇలా ఎక్కువ సమయం తీసుకునే వాటిని దీర్ఘాలు అంటారు. అంటే హస్వాలు ఏమో ఫస్ట్ వన్, దీర్ఘాలు అని సెకండ్ వన్. అంటే వర్ణమాలలో అచ్చులు రెండు రకాలు, హస్వాలు, దీర్ఘాలు. అలాగే మళ్ళీ మనకేంటి హల్లులు ఉన్నాయి. హల్లులు అంటే ఏంటి కా నుండి రౌతి వరకు గల అక్షరాలను ఏమంటాము హల్లులు అంటాము. మళ్ళీ హల్లులు కా నుంచి రౌతి వరకు ఉన్న హల్లులు ఎన్ని రకాలు ఉంటాయి, ఆరు రకాలు ఉంటాయి. హల్లులు ఎన్ని రకాలు మళ్ళీ ఆరు రకాలు. ఏంటివి అవి అంటే మళ్ళీ పరిశాలు, సరళాలు, అనునాసికాలు, అంతస్థాలు, ఉష్మాలు, మహాప్రాణులు, అంటే మళ్ళీ హల్లులు తిరిగి ఎన్ని రకాలు ఆరు రకాలు. పరిశాలు, సరళాలు, అవినాశికాలు, అంతస్థాలు, ఉష్మాలు, మహాప్రాణులు. అంటే పరిశాలు అంటే ఏంటి, పరిశాలు అంటే మళ్ళీ కా చా టా తా ప అంటే పరిశాలలు ఏముంటాయి కా చా టా తా ప అంటే స్పీడ్ గా చదవాలంటే పరిశాలు అండి కచ్చట తప. పరిశాలు అంటే ఏంటివి కచ్చట తప. నెక్స్ట్ వన్ సెకండ్ వన్ ఏంటి సరళాలు. సరళాలు అంటే గా జా డా దా బ. సరళాలు అంటే ఏంటివి గజడ దబ. సరళాలు అంటే ఏంటివి గజడ దబ. నెక్స్ట్ వన్ ఏంటి అనునాసికాలు. థర్డ్ వన్ అనునాసికాలు. అనునాసికాలు అంటే ఏంటి ముక్కుతో పలికేవి. ఇన్య ఇని అన నా మా అంటే అనునాసికాలు.